ప్రతినిధులు కలిసేదానికి ఇతర రాష్ట్ర మంత్రులు లైన్ కడతారు. అలాంటి మన క్యాండిడేట్ దాంతోవల్ల చాలా బాధపడ్డారు. మేము ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాము అని వాళ్ళు అనేసారు. సేమ్ థింగ్ లూలు కూడా చెప్పారు కదా, ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో మేము పెట్టుబడి పెడతామని అన్నట్టు చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రక్రియ ప్రారంభించు కానీ కొంచెం టైం పడుతుంది సార్. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. కిడ్నాప్లు జరిగినాయి, రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దసపల్ల భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇలా ఇదే విధంగా పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది, ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందలు వచ్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తి అని ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. ఎస్ మేడం, ఒక్క నిమిషం సార్, మేడం గారు అడుగుతున్నారు. అవునా మేడం, పాదయాత్రలో అది నేను ఇచ్చిన హామీ నాకు నాకు బాగా గుర్తుంది. అది చివరికి వచ్చినప్పుడు ఆ హామీ నేను ఇస్తాం కూడా జరిగింది. హామీకి నేను కట్టుబడి ఉన్నా. ఆల్రెడీ మేము అధికారులతో వర్క్ స్టార్ట్ చేయించాము. 100% చేస్తాం. ఒక్క నిమిషం అవును సార్, గురుగారు 100% స్టార్ట్ చేస్తాం.